అలాగే మా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి, ముదిరి నారాయణ గారికి, మా సీనియర్ కార్పొరేటర్స్ అడ్రస్ ఆలోచన మేరకు నవంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఇక ఏమాత్రం ఫ్లెక్సీస్ ప్లాస్టిక్తో ఉండకూడదన్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్, మేము కూడా ఆదర్శంగా ఉంటాము, తిరుపతి నగరాన్ని ప్లాస్టిక్ రహితం చేస్తాము అని చెబుతూ తొలి అడుగును కార్పొరేషన్ స్థాయిలో, ఇక మీదట కార్పొరేషన్ అధికారులు వాడేటటువంటి వాటర్ బాటిళ్లను ప్లాస్టిక్ని రీప్లేస్ చేస్తూ గాజు బాటిళ్లను అందించడము, అలానే టీ కప్స్ని తొలగించి వాటి స్థానంలో మట్టి కప్పుల్ని ఏర్పాటు చేయడము, వీటన్నిటి గురించి గౌరవ మేయర్ గారు మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా తొలగించి వేయడం కూడా జరుగుతుంది. 100 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఏ ప్లాస్టిక్ వస్తువును మార్కెట్లో ఉండనివ్వరు. మీ ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, సాధ్యమైనంత త్వరగా మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ స్టాక్నంతా కూడా రీప్లేస్ చేసి బయోడీగ్రేడబుల్ మెటీరియల్నే వాడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దడంలో నగర వాసులు వాళ్ళ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తారని నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ మా తిరుపతి నగరపాలక సంస్థ ఇంకొక గొప్ప నిర్ణయం తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ని కంప్లీట్గా మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కంప్లీట్గా బ్యాన్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ బిలో 100 మైక్రాన్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ బయోడిగ్రేడబుల్. అంటే ఒక ప్లాస్టిక్ కంప్లీట్గా పూర్తిగా డీకంపోజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 400 ఇయర్స్. సో ఈ 400 ఇయర్స్లో ఎంత ఎన్విరాన్మెంటల్ మీద ఎంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తుందో ప్లాస్టిక్ అనేది మనందరికీ తెలుసు. బికాస్ యాజ్ అ డాక్టర్గా నేను చెప్పగలుగుతాను, ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు, బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుతో కొన్ని డిఫెక్ట్స్ రావడం జరుగుతుంది, పిండంలో లోపాలు వస్తాయి, అట్లాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది మనం గమనించింది ఏంటంటే, ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా, మనం చుట్టుపక్కల చాలామందిలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అన్నీ అవయవాలకు క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనం గమనించుకొని ప్లాస్టిక్ని కంప్లీట్గా యూజ్ చేయడం మానేయాలి. సో మొట్టమొదట ఇనిషియేటివ్గా మా కౌన్సిల్ కంప్లీట్గా మేము మా ప్రోగ్రామ్స్కి వాటికి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఏవి యూస్ చేయకూడదని డిసైడ్ చేసి మా నగరపాలక సంస్థ, మా కౌన్సిల్ బాడీస్ కానీ ఏ రివ్యూ మీటింగ్లో కానీ గ్లాస్ బాటిల్స్ని యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే మట్టితో చేసిన ఈ కప్స్నే యూస్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ చిన్న మేము ఒక మీటింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మొట్టమొదటి ఇనిషియేటివ్గా తిరుపతిలో ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ని కూడా బ్యాన్ చేస్తాము. మా కార్పొరేషన్ ఎదురుగా ఏదైతే ఫ్లెక్సీ పెట్టామో అది కూడా 2-3 డేస్లో క్లాత్ ఫ్లెక్సీస్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా నుంచే స్టార్ట్ అవ్వాలని ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్గా తీసుకోవడం.